మై ఛానల్ అక్షయ్ కలెక్షన్స్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి కషాయం చూపిస్తున్నానండి. దగ్గుకి జలుబుకి 1 డేలో తగ్గిపోతుంది ఈ కషాయం. దీని ఈ కషాయానికి కావాల్సిన పదార్థాలు హనీ, దాల్చిన చెక్క, జీలకర్ర, ఒక లెమన్, అల్లం, తులసాకులు, మిరియాలు 10. కషాయం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. అల్లం, దీన్ని కడిగితే చాలండి, పీల్ తీయాల్సిన అవసరం లేదు. దాల్చిన చెక్క, జీలకర్ర, దీన్ని కచ్చా పచ్చాగా దంచేసి మిరియాలు వీటన్నిటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత జస్ట్ ఇలా చాలండి, ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే చాలు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టేసుకుందాం. ఇందులో ఇంత పెద్ద గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను నేను. ఈ వాటర్లో తులసాకు, అలాగే మనం పచ్చా పచ్చగా దంచిన జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, అల్లం, ఈ పచ్చా పచ్చగా దంచిన ఈ మిశ్రమాన్ని ఈ వాటర్లో వేసేస్తున్నాను. ఇలా పచ్చా పచ్చగా దంచిన మిశ్రమాన్ని తులసాకులు వేసేసి ఈ వాటర్ని మినిమం 15 మినిట్స్ మరిగించాలండి. చూసారు కదండి, 15 మినిట్స్ అయిపోయింది. వాటర్ కూడా కలర్ చేంజ్ అయింది, కషాయం రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకుంటున్నాను. ఇది కొంచెం చల్లారాలండి. ఈ కషాయం మరీ చల్లగా చల్లారాల్సిన అవసరం లేదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటూనే గొంతులో పట్టేసి తమ్మడాది కూడా పోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను లెమన్, అలాగే హనీ కూడా 1 స్పూన్ కలుపుతున్నాను. 1 స్పూన్ సరిపోతుంది. హనీయను నిమ్మరసం కరెక్ట్గా మిక్స్ అయ్యేదాకా కలుపుకొని దీన్ని వడకట్టేసుకుందాం అండి. కషాయం రెడీ అయిపోయింది. దీన్ని వేడిగానే తీసుకుంటే కొంచెం గొంతు రిలీఫ్గా ఉంటుంది. జలుబు, దగ్గు ఇది 1 డేలో సులువుగా అయిపోతుంది. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం రెడీ చేసుకోవచ్చు ఈ కషాయాన్ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కషాయం రెడీ చేసుకోవటం ఎంత ఈజీనో. ఇది చిన్నపిల్లలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని మీ ఇంట్లో కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను.